గత తెలుగుదేశం ప్రభుత్వం నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. గురువారం గుంటూరులోని 56 డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆలిశెట్టి కనకదుర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. తప్పనిసరిగా తమ కార్పొరేట్ అభ్యర్థులకు ఓటర్లు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం 56 డివిజన్ అభ్యర్థి ఐసెట్టి కనకదుర్గ మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుకే వేసి గెలిపించాలని కోరారు. 56 డివిజన్ కనకదుర్గమ్మ గారు పోటీ చేస్తున్నారు. భగవంతుడు దయవల్ల నెహ్రూ నగర్ వాసులందరూ కూడా మరి కనకదుర్గమ్మ గారికి ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. వాస్తవాలు మాట్లాడాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధినేత మా అధినేత గవర్నర్లు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకుని పేదవాళ్ళ జీవితాల్లో వెలుగునింపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మహోత్తర పథకం ఏంటంటే ఇళ్ల కార్యక్రమం. ఇక్కడ చూస్తే 57 కనీసం ఒక 47-50 దాకా గెలవడానికి సిద్ధంగా అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి నా లెక్క ప్రకారంగా 50 దాకా గెలవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా. ఈ ఎన్నికల్లో ముస్తఫా గారిని అఖండ మెజార్టీతో గెలిచి ముస్తఫా అన్న గారికి కానుక ఇవ్వాలనుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఫ్యాన్ ముందుకేసి అఖండ మెజార్టీతో గెలిపిన నా కోరిక. ఈ వేడుకను అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను.